ఒక అందమైన జంట ఆస్తి లేకపోయినా చాలా ప్రేమగా ఉంటారు. ఒకరోజు వాళ్ళకి ఒక టీపాట్ దొరుకుతుంది. దాని నుండి మనీ రావటం మొదలవుతుంది. కొన్ని రోజులకి దాని నుండి రకరకాలుగా డబ్బు సంపాదించొచ్చని తెలుస్తుంది. చివరికి అది వ్యసనంలా మారిపోతుంది. మరి వాళ్ళు దాని నుండి బయటపడ్డారా లేదా అనేదే మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ లో జాన్ ఎలిస్ అనే చక్కటి జంటని చూపిస్తారు. వాళ్ళ లైఫ్ చాలా రొమాంటిక్ గా నడుస్తుంటుంది, కానీ ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడుతుంటారు. జాన్ ఒక కంపెనీలో సేల్స్ మ్యాన్ జాబ్ చేస్తుంటాడు. ఎలిస్ జాబ్ కోసం బాగా ట్రై చేస్తుంటుంది, ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అవుతుంటుంది. వీళ్ళిద్దరు ఆర్ని అనే అతని హౌస్ లో రెంట్ కి ఉంటారు. ఆర్ని ఎలిస్ క్లాస్మేట్ మరియు ఎక్స్ లవర్. పెళ్లి అయ్యాక కూడా ఆర్నీకి తనని లొంగ తీసుకోవాలని ఉంటుంది. రెంట్ కోసమని వచ్చిన ప్రతిసారి ఫ్లడ్ చేసి పైచం చూపిస్తుంటాడు. ఆ రోజు కూడా అలానే ప్రవర్తిస్తాడు. ఎలిస్ తో కాలేజ్ లో నువ్వు ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ వి, ఇప్పుడు నీ లైఫ్ చూడు ఎలా ఉందో అని నవ్వుకుంటూ వెళ్లిపోతాడు. తర్వాత రోజు ఇద్దరు ఫ్రెండ్ ఇంటికి పార్టీకి వెళ్తారు. పార్టీలో అందరూ పార్టీ వేర్ వేసుకుంటే వీళ్ళు మాత్రం నార్మల్ డ్రెస్ లో వస్తారు. అక్కడ లూయిస్ అనే ఫ్రెండ్స్ ని కలుస్తారు. వాళ్ళ పరిస్థితి వీళ్ళకన్నా దారుణంగా ఉంటుంది. వీళ్ళ లైఫ్ సక్సెస్ గా లేకపోవడంతో తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. జాన్ పార్టీలో భరీగా తాగి ఫుల్గా డాన్స్ చేస్తాడు. హ్యాంగ్ ఓవర్ ఎక్కువై తర్వాత రోజు వాంతులు చేసుకుంటాడు. ఇంట్లో తినడానికి ఏమీ లేకపోవడంతో కారులో బయటికి వెళ్తారు. దారిలో తొందరలో మంచి జాబ్ వచ్చి అంతా మారిపోతుందని ఒకరినొకరు ఓదార్చుకుంటారు. అంతలో యాక్సిడెంట్ జరుగుతుంది. కాసేపటికి పోలీసులు వస్తారు. ఎలిస్ చూస్తున్నప్పుడు రోడ్ అవతల ముసలావిడ పాత టీపాట్ ని ఒక యాంటిక్ షాప్ లోకి తీసుకెళ్తుంటుంది. ఎలిస్ కి అది నచ్చటంతో తెచ్చుకోవటానికి షాప్ లోకి వెళ్తుంది. వేరే వస్తువులు చూస్తున్నట్టు చూస్తూ ముసలావిడ కళ్ళు కప్పి దాన్ని దొంగతనం చేసి ఇంటికి తెస్తుంది. తర్వాత రోజు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నప్పుడు ఎలక్ట్రిక్ షాక్ తగిలి అరుస్తుంది. అప్పుడే టీపాట్ మూత కదులుతుంది. తను ఓపెన్ చేసి చూసినప్పుడు కొంత మనీ కనబడుతుంది. ఈసారి తను కావాలనే ఎలక్ట్రికల్ షాక్ కొట్టించుకుంటుంది. టీపాట్ లో మళ్ళీ మనీ ఉండటం చూస్తుంది. ఎన్నిసార్లు గాయపరుచుకుంటే టీపాట్ అన్నిసార్లు మనీ ఇస్తుందని ఎలిస్ కి అర్థమవుతుంది. ఇక రకరకాలుగా గాయపరుచుకుని టీపాట్ నుండి మనీ తీసుకుంటుంది. అదే రోజు ఆఫీస్ వాళ్ళు జాన్ ని జాబ్ నుండి తీసేస్తారు. తను వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉండి తను పూర్తిగా దెబ్బలతో ఉంటుంది. ఎలిస్ ని అలా చూసి జాన్ కంగారు పడతాడు. తనకి జాబ్ పోయిందని చెప్పి బాధపడతాడు. ఎలిస్ పోతే పోనీ అని టీపాట్ ని ఇచ్చి దాని గురించి ఎలా చెప్పాలో అర్థం కాక తంతుంది. దానిలో నుండి మనీ వస్తాయి. జాన్ తన మాటలు నమ్మకపోవటంతో ఖాళీ టీపాట్ చూపించి అతని ఎలా పడితే అలా కొట్టి అందులో నుండి మనీ రావటం చూపిస్తుంది. జాన్ అలా సంపాదించటం అంత మంచిది కాదని అంటాడు. ఎలిస్ టీపాట్ మనకి దేవుడిచ్చిన మంచి అవకాశం, దీంతో మన కోరికలన్నీ తీర్చుకోవచ్చని అంటుంది. తర్వాత రోజు మార్నింగ్ జాన్ టీపాట్ వెనక్కి ఇవ్వటానికి వెళ్తాడు. ఆ షాప్ క్లోజ్ చేసి ఉంటుంది. దాని వాల్యూ తెలుసుకోవటానికి టీవీ ప్రోగ్రామ్ కి వెళ్తాడు. దాన్ని టీవీలో చూసి డాక్టర్ లీ అనే అతను ఆశ్చర్యపోతాడు. జాన్ టీపాట్ ని ఇంటికి తీసుకొస్తాడు. 1 మిలియన్ సంపాదించినాక దీన్ని వాడకూడదని ఇద్దరు నిర్ణయించుకుంటారు. ఇక ఇద్దరు స్టవ్ మీద చేతులు పెట్టి కాల్చుకోవటం, హెయిర్ వ్యాక్స్ చేపించుకోవటం, ఒంటి మీద టాటూలు వేయించుకోవటం చేస్తారు. చివరికి రొమాంటిక్ గా బెల్ట్ తో తన్నులు తిని మరీ మనీ సంపాదించడం మొదలు పెడతారు. అలా వాళ్ళు చాలా సంపాదిస్తారు. అదంతా బాత్రూమ్ లో దాచిపెడతారు. ఉన్న లోన్లన్నీ తీర్చేస్తారు. కొన్ని రోజుల తర్వాత జాన్ ఇంటికి ముసలావిడ మనవళ్ళు వస్తారు. రావటంతోనే అతన్ని విపరీతంగా కొడతారు. అతనితో ముసలావిడ చనిపోతూ టీపాట్ మిస్ అయిందని చెప్పిందని అంటారు. టీపాట్ ని టీవీలో చూసామని చెప్తారు. ఎలిస్ టీపాట్ అమ్మేశానని చెప్పి మనీ ఇస్తుంది. అవి తీసుకుని వాళ్ళు వెళ్లిపోతారు. తర్వాత ఇద్దరు టీపాట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవటానికి లైబ్రరీకి వెళ్తారు. అక్కడ టీపాట్ గురించిన బుక్ ఒకటి దొరుకుతుంది. అందులో ఈ టీపాట్ 2000 సంవత్సరాల క్రితందని, దీని వల్ల ఉపయోగాలతో పాటు ప్రమాదాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఎలిస్ డీటెయిల్స్ ఉన్న పేపర్ చించి జాన్ కి ఇస్తుంది. జాన్ కూడా బుక్ చదువుతాడు. తన ఈ బుక్ చాలా పాతది కనుక ఇప్పుడు అంత అవసరం లేదని నచ్చ చెప్తుంది. తర్వాత టీపాట్ యూజ్ చేసి బాగా మనీ కూడా పెడతారు. వాటితో మంచి కార్, పెద్ద హౌస్ కొంటారు. డబ్బుని విచ్చలవిడిగా వాడతారు. కొత్త హౌస్ కొన్నందుకు అందరికి పార్టీ ఇస్తారు. పార్టీ జరుగుతున్నప్పుడు టీపాట్ ని టీవీలో చూసిన లీ వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్లతో ఈ టీపాట్ మీ దగ్గర ఉండటం అంత మంచిది కాదు, నాకు ఇవ్వండని అడుగుతాడు. వాళ్ళు టీపాట్ అమ్మేశామని అబద్ధం చెప్పి పంపించేస్తారు. ఒకరోజు రాత్రి ఇద్దరు తమ లగ్జరీ లైఫ్ గురించి చెప్పుకుంటుంటారు. వీళ్ళ మాటలు ఆర్ని వింటాడు. నిన్నటి వరకు అద్దెంట్లో బ్రతికిన వీళ్ళు పెద్ద హౌస్ కొని సంతోషంగా ఉండటంతో తట్టుకోలేకపోతాడు. ఇంట్లోకి వెళ్లి వాళ్ళ దగ్గరున్న టీపాట్ తీసుకుని పారిపోతాడు. బయటకొచ్చి దాన్ని రోడ్ పై పడేసి కార్ తో తొక్కించి వెళ్లిపోతాడు.
కానీ టీపాట్ కి చిన్న డెంట్ కూడా పడకుండా నీట్ గా ఉంటుంది. వీళ్ళకి దీనిలో ఇంకా ఏదో తెలియని శక్తి ఉంది అనిపించి ఇంకా వివరంగా తెలుసుకోవటానికి లీ దగ్గరికి వస్తారు. లీ ఈ టీపాట్ కి 2000 ఏళ్ల చరిత్ర ఉందని, దీన్ని గొప్పవాళ్లు చెడ్డవాళ్లు వాడిన సందర్భాలు ఉన్నాయని చెప్తాడు. కానీ ఈ టీపాట్ 1945లో నాజీ క్యాంప్ నుండి మాయమైంది. ఆ తర్వాత నేను టీవీలో చూశాను, అందుకే మీ ఇంటికి వచ్చానని అంటాడు. ఒకవేళ మీ మనసులో చిన్న చెడు ఆలోచన ఉన్నా ఆ ఆలోచనని పెద్దది చేసి మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీరు క్షేమంగా ఉండాలంటే టీపాట్ ఇవ్వమని మళ్లీ అడుగుతాడు. ఎలిస్ ఒప్పుకోకుండా దాన్ని ఉంచుకుంటుంది. ఒకరోజు రాత్రి కవలలు ఎలిస్ ఇంట్లోకి వచ్చి బాత్రూమ్ లో దాచిన మనీ ఎత్తుకెళ్తారు. ఎలిస్ జాన్లకి మెలకు వస్తుంది. తను వాళ్ళని ఆపటానికి టీపాట్ చూపిస్తుంది. వాళ్ళు టీపాట్ నువ్వు ఉంచుకో, మనీ తీసుకెళ్తాం అని వెళ్లిపోతారు. ఎలిస్ జాన్లు వాళ్లతో గొడవ పడతారు, అయినా కవలలు మనీ తీసుకెళ్లిపోతారు. తర్వాత రోజులు తన్నులు తిన్న వీళ్ళకి మెలకు వస్తుంది. ఎలిస్ సంపాదించిన మనీ పోవటంతో ఏడుస్తుంది. తర్వాత రోజు ఎలిస్ గాయపరుచుకుంటుంది. ఈసారి టీపాట్ నుండి మనీ తక్కువగా వస్తుంటాయి. వాళ్ళకి టీపాట్ ని వాడే కొద్దీ దాని పవర్స్ తగ్గిపోతాయని తెలుస్తుంది. ఇక టీపాట్ నుండి ఎక్కువ మనీ సంపాదించాలంటే గట్టిగా గాయపరుచుకోవాలని అర్థమవుతుంది. మనీ సంపాదించాలని జాన్ క్లబ్ కి వెళ్లి బాగా దిట్టంగా ఉండి సైలెంట్ గా ఉన్నోటితో అనవసరంగా గొడవ పడి మరీ తనులు తింటాడు. తర్వాత రోజు లీ టీపాట్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందని చెప్తాడు. జాన్ అతని మాటలు పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. ఒకరోజు ఎలిస్ టీపాట్ తీసుకుని బెంచ్ పై కూర్చొని ఆలోచిస్తుంటుంది. అప్పుడే ఒక అతను స్కేటింగ్ చేస్తూ కింద పడతాడు. అతనికి దెబ్బలు తగలటంతో టీపాట్ లో మనీ వస్తాయి. ఎలిస్ కి టీపాట్ చుట్టుపక్కల ఎవరికైనా దెబ్బలు తగిలితే మనీ వస్తాయని తెలుస్తుంది. అదే విషయం జాన్ కి చెప్తుంది. టీపాట్ చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరికి దెబ్బలు తగిలినా మనీ వస్తాయని తెలిసి బాక్సింగ్ జరిగే ప్లేస్ కి, డెలివరీ జరిగే ప్లేసెస్ కి వెళ్లి సంపాదిస్తారు. ఒకరోజు ఎలిస్ కార్ నడుపుతూ ఇంకా సంపాదించాలని దారిలో వెళ్తున్న ఒక అతన్ని కార్తో గుద్ది చంపాలనుకుంటుంది. కార్ స్పీడ్ గా అతని వైపు పోనిస్తుంది. జాన్ అతని పైకి కార్ పోనివ్వకుండా ఆపుతాడు. టీపాట్ ఎలిస్ ని కంట్రోల్ చేస్తుందని జాన్ కి అర్థమవుతుంది. ఇక ఆపేద్దామని అంటాడు. కానీ ఎలిస్ ఒప్పుకోదు. అంతవరకు ప్రేమగా ఉన్న ఇద్దరు గొడవ పడతారు. బూతులు తిట్టుకోవటం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు మానసికంగా బాధపడతారు. ఎలిస్ కార్ దిగి టీపాట్ లో మనీ ఉండటం చూస్తుంది. మానసికంగా బాధ పెట్టినా టీపాట్ మనీ ఇస్తుందని వాళ్ళకి అర్థమవుతుంది. ఇద్దరు ఒకరినొకరు బాధ పెట్టుకోవాలని డిసైడ్ అవుతారు. జాన్ ఒక అమ్మాయితో ఇంటిమేట్ అనే విషయం చెప్తాడు. అతని మాటలు విని ఎలిస్ బాధపడుతుంది. ఎలిస్ కాలేజ్ టైమ్ లో ఆర్నీతో ఇంటిమేట్ అయ్యానని చెప్తుంది. తన మాటలతో జాన్ కి మైండ్ పోతుంది. చాలా బాధపడతాడు. కోపంగా ఆర్నీని తన్నటానికి అతని ఇంటికి వెళ్తాడు. కానీ రివర్స్ లో తన్నులు తింటాడు. అదే టైంలో ఆర్నీ టీపాట్ నుండి మనీ రావటం చూస్తాడు. వీళ్ళపై అనుమానం వచ్చి అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎలిస్ జాన్లు మనీ సంపాదించడానికి తమ సీక్రెట్స్ చెప్పుకున్నట్టే వీళ్ళ ఫ్రెండ్స్ ఇల్లీగల్ ఎఫైర్స్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ చెప్పటం మొదలు పెడతారు. అలా వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు మనీ సంపాదిస్తుంటారు. అలా బాగా సంపాదిస్తారు. కానీ ఎలిస్ ఇప్పటి వరకు వచ్చిన మనీతో సంతోషంగా ఉండదు. మన ఇంటికి దగ్గరలో చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళని చంపి సంపాదించుదాం. ఎటు క్రిమినల్స్ కాబట్టి వాళ్ళు చచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోరని సలహా ఇస్తుంది. ఇద్దరు చంపి పూడ్చిపెట్టడానికి అడ్వాన్స్ గా గుంతను కూడా తవ్వుతారు. వాళ్ళు ఏ స్టేజ్ కి వెళ్తున్నారో జాన్ కి అర్థమై ఎలిస్ తో నీకు నేను కావాలా టీపాట్ కావాలా అని అడుగుతాడు. ఎలిస్ కి ఏం చెప్పాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంది. టీపాట్ ఎలిస్ ని పూర్తిగా కంట్రోల్లో పెట్టుకుందని జాన్ లీ దగ్గరికి వెళ్లి సహాయం చేయమని అడుగుతాడు. లీ టీపాట్ ని వాడే వాళ్ళ మైండ్ ని అది పూర్తిగా కంట్రోల్లో పెట్టుకుంటుందని చెప్తాడు. జాన్ అయితే నువ్వే వచ్చి బలవంతంగానైనా దాన్ని తీసుకెళ్లమని అంటాడు. లీ దాన్ని మీరే స్వయంగా ఇవ్వాలి, ఒకవేళ టీపాట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లినా వాళ్ళని కూడా ఇలాగే అడుగుతానని అంటాడు. మరోవైపు ఎలీ స్నానం చేసి అద్దంలో చూసుకున్నప్పుడు ఎవరి దగ్గర నుండైతే టీపాట్ దొంగతనం చేసిందో ఆ ముసలావిడ మొహం కనబడుతుంది. తను భయపడి బెడ్రూమ్ లోకి వస్తుంది. అదే టైంలో జాన్ టీపాట్ తీసుకుని కిటికీ పైన కూర్చుంటాడు. ఎలిస్ తో ఈ టీపాట్ లీకి ఇవ్వకపోతే ఇక్కడ నుండి దూకి సూసైడ్ చేసుకుంటానని చెప్తాడు. ఎలిస్ మొదట టీపాట్ లీకి ఇవ్వటానికి ఒప్పుకుంటుంది. కానీ తన దృష్టంతా టీపాట్ పైనే ఉంటుంది. ఎలిస్ ఇంకా మారలేదనిపించి టీపాట్ తో కిటికీ నుండి దూకేస్తాడు. ఎలిస్ జాన్ ని అలా చూసి ఏడుస్తుంది. తనకి లైఫ్ లో ఎవరు ఇంపార్టెంటో అర్థమవుతుంది. జాన్ లేకుండా తనకి లైఫ్ లేదని తర్వాత రోజు వెనక్కి ఇద్దామని అంటుంది. కానీ ఆ రోజు రాత్రి ఆర్ని వీళ్ళ దగ్గరున్న టీపాట్ ని ఎత్తుకెళ్లిపోతాడు. వీళ్ళు కూడా దరిద్రం వదిలిందనుకుంటారు. తర్వాత జాన్ కి టీపాట్ నుండి విముక్తి పొందాలంటే స్వయంగా లీకి
ఇవ్వాలని గుర్తొస్తుంది. తర్వాత రోజు ఇద్దరు ఆర్ని ఇంటికి వెళ్తారు. అప్పటికే ఆర్ని అతని వైఫ్ మనీ సంపాదించుకోవటానికి తన్నుకుంటుంటారు. ఎలిస్ జాన్లను చూసి గన్తో షూట్ చేయడానికి రెడీ అవుతారు. అంతలో కవలలు వచ్చి డబ్బు కావాలని అడుగుతారు. వాళ్ళు గొడవపడి ఒకరినొకరు షూట్ చేసుకుని చనిపోతారు. జాన్ ఎలిస్ టీపాట్ తీసుకుని లీకి అప్పగిస్తారు. లీ దాన్ని సముద్రంలోకి తీసుకెళ్లి బాగా లోతులో పడేస్తాడు. అప్పటి వరకు సంపాదించింది జాన్ ఎలిస్ లూయిస్ కి గిఫ్ట్ గా ఇచ్చేసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లిపోతారు. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.